Hi friends, Napir Nagisper Rao, Mir Chustunaru, Telugu Comedy 2 Exams. Student friends, ee video lo manam Home Guard Driver Postulaki Sambandhinchi, Mana Andhra Pradesh lo Unnai, Aithe, Atlu Gurinchi Ippudu Manam Chuddamu, Urban Jilla Paridilo Varu Matrame Arhulu, Kanisam, Vidyarhata, 7th Taragati Pass Ayi Undali, Ee Nela 8 Nunchi, 10 Varaku, Darakastu Chesukunenduku, Avakasam Undi, Aithe Student friends, Manaki Guntoru. Rajadani Abhivruddhiga Chendutunna Jillalo, Police Vidhulu Perigavi, Nepathyamlo, Adhikarulaku Vahanalu Ketayimpu Jaragadamto, 3 Elga, Urban Jilla Police Driverla Samasyalanu Edurukuntundi, Aithe, Deenni Adhigaminchenduku, Home Guard Postullo, Driverlanu Teesukunenduku, Urban SP, CH, Vijay Rao, Srikaram Chuttaru, Urban Jilla Paridhiki Chendina, Arhulaina Varu, Darakastulu, Chesukovalani, Suchincharu, 40 Home Guard Postlanu, Bharti Chesinduku, Uttarvulu Jari Chesaru. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అర్హతల వివరాలను బుధవారం ఎస్పీ వెల్లడించారు. అయితే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి అర్హతల విషయానికి వస్తే అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంతో పాటు నల్లపాడు, మెడుకుండూరు, పత్తిపాడు, ఒట్టిచెరుకూరు, చేబ్రోలు, కాకాని, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగి అదేవిధంగా మనకి 7వ తరగతి పాసే కనీసం 160 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎలాంటి కేసులు లేకపోకుండా సత్ప్రవర్తన కలిగి ఉండి ఆరోగ్యవంతులు అర్హులు. అదేవిధంగా మనకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. దరఖాస్తు విధానం అనేది ఎలా ఉంటుందంటే మనకి గుంటూరులోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో 8న ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. ఇది 10 గంటల నుంచి 5 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లే విధంగా 25 రూపాయలు ఏంటంటే డీడీని తీసుకుని ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్ళాలి. అక్కడ డీడీ చూపిస్తే విధుల్లో ఉండే అధికారులు దరఖాస్తు అందజేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు విద్యార్హత, జనన ధృవీకరణ, స్థానికత, కుల ధృవీకరణ, లైసెన్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీతో పాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేసి అధికారులకు అందజేయాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. సద్వినియోగం చేసుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు అందజేతలో ఎలాంటి తప్పులు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టినా విచారణలో పట్టుబడితే చర్యలు తప్పవు. అర్హులైన వారు సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే సిహెచ్ విజయరావు అర్బన్ ఎస్పీ అని మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనలో ఎవరికైనా సరే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, ఓకే, హెవీ లైసెన్స్ కనుక ఉన్నవాళ్ళు 7వ తరగతి చదివితే చాలు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. మీరు ఏంటంటే దయచేసి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చాలామంది డ్రైవర్ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. ఏంటి, ఈ యొక్క లైసెన్స్ కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్సే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇది చాలా మంచి అవకాశం. ఓకే, దయచేసి మీరు మీ యొక్క 10th క్లాసు పాస్ అయ్యి మీ ఫ్రెండ్స్ ఇలా ట్రావెల్ నడుపుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేస్తే వాళ్ళు వెళితే వాళ్ళకు ఒక జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.